పన్నీర్ బటానీ మసాలా కావాల్సిన పదార్థాలను ఒకసారి చేద్దాం। पनीर बटानी मसाला कावाल्सिन पदार्थालु पनीर 100 ग्रामुलु पच्चि बटानीलु 1 कप्पु तरिगिन टोमेटोलु 2 तरिगिन उल्लिपाय 1 एंडु कोब्बरी पोडि कोद्दिगा अल्लं वेल्लुल्लि पेस्ट 1 टीस्पून तरिगिन पच्चि मिरपकायलु 2 जीलकर्र 1 टीस्पून धनियाल पोडि 1 टीस्पून कारं तगिनंत उप्पु तगिनंत पसुपु चिटिकेडु नूने 3 टेबल स्पून्लु कावाल्सिन पदार्थालन्नी इक्कड सिद्धंगा उन्नायि स्टार्ट चेद्दामंडि। ओके अंडि मुंदुगा नूने वेसुकुंदां జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకో దెక్కు స్నాక్స్ చేస్తారా లేకపోతే మెయిన్ కోర్స్ ఐటమ్స్ ఎక్కువ స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతారు మీరు వాళ్ళకి వండి పెడుతుంటే అందరు తింటారు ఇంట్లో వాళ్ళు మీరు వండి పెట్టి హ్యాపీ ఫీల్ అయిపోతారా అవునండి తినరా వాళ్ళు తినడం ఏందండి వాళ్ళు తింటే చాలా మీరు తినరా లేదు నేను కూడా తింటాను తింటారా అమ్మయ్య ఓకే కొంచెం సీన్లో పెడదామా ఇది ఆనియన్ టమాటా పేస్ట్ అండి ఓకే ఉల్లిపాయలు టొమాటో పేస్ట్ చేస్తున్నారా ఇది ఇందులో వేయాలి పచ్చి వాండి రెండు నేను ఫ్రై చేసి పేస్ట్ చేస్తాను ఆ ఉల్లిపాయలు టొమాటోలు ఫ్రై చేసి పేస్ట్ చేసి తెచ్చుకున్నాను సో ఇంట్లో ఎంత మంది అండి ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇద్దరు బాబులు నేను మీ ఆయన గారు ఓకే బాబులు ఏం చేస్తున్నారు बल मन की ఆసక్తి ఉంది కదా కానీ ఇక్కడ రాంగనే భయం వేసింది మీకు ఏమైంది ఏం లేదు కొంచెం లేదండి థాంక్ గాడ్ ఓకే నాకు హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడుతున్నందుకు నా థాంక్స్ అండి మాకు కూడా చాలా హ్యాపీ తెలుసా ఇలా అంటే చూసి వస్తూ ఉంటారు కదా మీ వంటలు మాకు చేసి పెడుతూ ఉంటారు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం సో కారం వేసారు ఇద్దరు ఆయిల్ వేసామండి సరిపోలనట్టు సరిపోదా ఓకే ఒక్క నిమిషం గరిట తీస్తాను వే లాక్డౌన్ లో మీరేం కొత్త విషయాలు నేర్చుకున్నారు? నేను నేర్చుకున్నాను కొత్త విషయాలు. ఆ నేర్చుకున్నానండి. ఏం నేర్చుకున్నారు మీరు? నేను స్పెషల్ మోస్ట్లీ ఎక్కువ వండి పెట్టానండి. కొత్త వెరైటీస్. వెరైటీస్ అన్నయా వంటల్లో. నార్మల్ గాదే టైం దొరకదు కదా అంతా. ఇంత దొరకదు. కొత్త కూడా నేర్చుకున్నాను నేను. నేర్చుకున్నారు కూడానా? పిల్లలతో బాగా స్పెండ్ చేశాను టైం. నా అది అందరికి సంతృప్తి కదా అసలు. మొత్తం ఫ్యామిలీ తో స్పెండ్ చేయడం ఇప్పుడు మీ కోసం ఒక చిట్కా ఇప్పుడు మీ కోసం ఇంకో చిట్కా సిల్క్ ఊలు పట్టు ఇలాంటి బట్టలు ఉతికేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా కాస్త ఘాటైన డిటర్జెంట్స్ కానీ వాషింగ్ పౌడర్స్ కానీ యూస్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే అలాంటి ఘాటైన వాడడం వల్ల వాటి నాణ్యత కోల్పోయే అవకాశం ఉంది అందుకని కాస్త మైల్డ్ గా ఉన్నటువంటి డిటర్జెంట్స్ తోనే వాటిని వాష్ చేసుకుంటే మంచిది పన్నీర్ ముక్కలు కట్ చేసి ఇందులో వేసారు వేసే కొంచెం దీన్ని పట్టేటట్టు కలుపుకోవాలి సో ఇది రోటీ తో బాగుంది కదా పుల్కాలు రోటీ కరేపాకు ధనియాల పొడి ఇంకా కొబ్బరి కొడి ఇప్పుడే వేస్తారా అండి కొద్దిగా దిగా మొత్తం యూట్లో ఉంది అంటే కొంచెం ముద్దగా అవ్వాలంటారా కొంచెం దగ్గరికి గట్టిగా అవ్వాలంటారు అవునండి ఓకే ఈ రోటికి బాగుంటుందండి చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి ఆ ఉన్నారండి పర్చేస్తారు సో అందరూ కలవడం గెట్ టుగెదర్ అలా ఏదైనా చేస్తారా ఆ చేస్తామండి ఉప్పు బటానీ అండి ఉడకబెట్టిన బటానీ ఉడకబెట్టిన బటానీ సో పచ్చి బటానీని ఉడకబెట్టి వేశారు అవునండి ఇప్పుడు సీజన్ కూడా ఇది కో నెక్స్ట్ 1 మంత్ వస్తుందేమో కదా ఇది ఇప్పుడు ఫ్రెష్ గా దొరుకుతుంది మనకి
ఆల్మోస్ట్ అయిపోయినట్టు అంటే దగ్గరికి వచ్చేసింది. తీసేద్దామా? తీసేసి కొబ్బరి పొడి చల్లేస్తాను. ఓకే. ఇప్పుడు స్మెల్ వస్తుంది. కొద్ది కొబ్బరి పొడి, కొద్ది కొత్తిమీర, పన్నీర్ బటానీ మసాలా రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. పన్నీర్ బటానీ మసాలా రెడీ. మరోసారి తయారీ విధానాన్ని చూసేద్దాం. పన్నీర్ బటానీ మసాలా తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయలు, టొమాటోలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో కారం, పన్నీర్ ముక్కలు, కరివేపాకు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ బఠానీ మసాలా రెడీ.